కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడ్యూసర్స్ అని అర్థమవుతూ ఉంది. అందుకే ముందుగా ప్రొడ్యూసర్స్ని వేదిక మీద రాసినగా స్వాగతం పలుకుతున్నాను. సో డైరెక్టర్ అరుణ్ పవర్ గారిని వేదిక మీద రాసినగా స్వాగతిస్తున్నాను. డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్య గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాం. ఓకే, సో రాఘవ్ గారితోనే స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ముందుగా రాఘవ్ గారు మాట్లాడతారు. ప్రొడ్యూసర్స్కి, నరేంద్ర గారికి, జీవిఎన్ రెడ్డి గారికి, ముఖ్యంగా మా హీరో సప్తగిరి గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలగోపాలరావు గారికి నేను ప్రత్యేకించి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సప్తగిరి గారు గతంలో రెండు సినిమాలు చేశారు, ఆ రెండు సినిమాల్లో నేను అవకాశం మిస్ అయ్యాను. ఈ విషయం నాకంటే కూడా ఎక్కువగా ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఒక రెస్టారెంట్లో కలిసినప్పుడు లాస్ట్ సినిమాలో నువ్వు అవకాశం మిస్ అయ్యో, ఈసారి నీకు ఖచ్చితంగా చెప్తాను ఈ సినిమాలో కనిపించి అన్నారు. నేను చేసిన వేషం నా ప్లేస్లో ఎవరైనా చేయొచ్చు, నేను చేయకపోయినా, కానీ ప్రత్యేకించి నాకు అవకాశాన్ని ఇచ్చారంటే నా మీద ప్రేమతో ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సప్తగిరి గారికి. ఆ తర్వాత మేము చేసిన ఈ సినిమా టైటిల్ చాలా మంచి టైటిల్, నువ్వు చెప్పేది అంటే అందరికీ తెలుసని మీరు అనుకోవచ్చు. వజ్ర కవచధర గోవింద, చాలా గోవింద నామాల్లో అది ఒకటి. మనం ఆ పేరు చెప్పిన ప్రతిసారి వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకున్నంత పుణ్యం వస్తుంది అందరికీ. అంత మంచి టైటిల్ అది, చాలా బాగుంటుంది పేరు చెప్పినప్పుడు కూడా అంత. సో ఈ సినిమాలో మేము చేసిన మంచి క్యారెక్టరు శ్రీనివాసరెడ్డి గారు, గటప్ శ్రీని గారు, వేణు గారు, మేము అందరం కలిసి ఒక స్పెషల్ ఎపిసోడ్ సినిమాలో, అది మేజర్ పార్ట్ లాగే చాలా ఎక్కువసేపు ఉంటుంది, ఒక పావుగంట పైన. ఆ మంచి ఎపిసోడ్లో మాకు అవకాశం ఇచ్చారు. ఇందాక మీరు చూసిన చైనా పాట కూడా వెరీ సిచ్యువేషనల్ సాంగ్ అనమాట. సినిమాలో సిచ్యువేషనల్గా ఉంటుంది ఆ పాటలో మేమున్నాం. ఆ పాట మీరు కూడా రోజు ఇంట్లో పాడుకోవచ్చు. ఇంట్లో ఎవరికన్నా వైఫ్ కోపంగా ఉన్నప్పుడు ఆ పాట పాడితే కూల్ అయిపోతారు. మా ఆవిడదే నేను పాడుతున్నాను రోజు ఆ పాట, బాగుంటుంది, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా ఈ సినిమా చూడండి. సినిమా పేరు ఎన్నిసార్లు చెప్తే అంత పుణ్యం వచ్చినట్టు బాగుంటుంది. సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చైనా షాపు డైరెక్టర్ అరుణ్ పవర్ గారిని మాట్లాడేందుకు కోరుకుంటున్నాను. న్యూస్ ఛానల్స్ వాళ్ళకి, ఫోటోగ్రాఫర్స్కి థ్యాంక్ యూ సార్. కొంచెం లేట్ అయింది, సారీ. ఇంతకుముందు సప్తగిరి ఎక్స్ప్రెస్ నేను మన సప్తగిరి కాంబినేషన్లో వచ్చింది, మీకు అందరికి తెలుసు అది ఎంత పెద్ద విజయం వచ్చిందో. ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ రిలీజ్ అయిన తర్వాత మేము విజయాత్రకి వెళ్ళాము, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసిన్నాము. అప్పుడు వాళ్ళు ముందుకొచ్చి, అంటే డిమాంటేషన్ ఎఫెక్ట్ అప్పుడంత, ఆ టైంలో కూడా మన దగ్గరికి వచ్చి మా డిమాంటేషన్ ఎఫెక్ట్లో కూడా మాకు డబ్బులు వచ్చేటట్టు చేసిన సప్తగిరికి, నాకు, మా ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నారు. అప్పుడు ఎంత రేంజ్లో హ్యాపీనెస్ వచ్చిందో అంత, అప్పుడు అంత హ్యాపీగా అనిపించింది అనమాట. అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. దాని తర్వాత వెంటనే సినిమా చేద్దాం అనుకున్నాను, కానీ సరే నాకు కథ దొరకలేదు, కాంబినేషన్ దొరకలేదు. చాలా వెయిట్ చేసాం మంచి కథ కోసం, నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. దాని తర్వాత అంతే సప్తగిరి ఎక్స్ప్రెస్కి ఎంత నవ్వుకున్నారో, దానికి రెట్టింపు నవ్వుకునేలా ఒక సబ్జెక్ట్ కావాలి అని కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మన మహీంద్ర ద్వారా, మన ప్రకాష్ స్క్రిప్ట్ అసోసియేట్ తన ద్వారా ఒక అందరం కూర్చొని ఒక లైన్ డెవలప్ చేసుకున్న తర్వాత ఈ వజ్ర కవచధర గోవింద అనే సినిమా ఫామ్ అయిందండి. దానికి రెట్టింపుగా ఎంజాయ్ చేస్తారు, అది నమ్మకంగా ఉంది నాకు, చాలా బాగుంటుంది. అండ్ సప్తగిరి ఎక్స్ప్రెస్ మెయిన్ విజయానికి కారణం ఓన్లీ కామెడీ మాత్రమే కాదండి, దాన్ని మించిన ఫాదర్ ఎమోషన్ ఉంటుంది. దానివల్ల కూడా సినిమా చాలా బాగా ఆడిందనమాట, ఆల్మోస్ట్ 50 డేస్ ఆడింది ఆ టైంలో. సో అలాంటి ఎమోషన్ కూడా తగ్గకూడదు. బేసిక్గా ఇది ఎంత నవ్విచ్చుకుంటామో, ఎంత నవ్వుతారో ఈ సినిమా చూసి, దానికంటే ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అవుతారు, అంత కంటెంట్ ఉంది. ప్లస్ ఈ సినిమా అన్ని జానర్స్ కలిపి వస్తుందండి కిందకి. ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ ఉంది, దాన్ని మించిన అడ్వెంచర్ ఉంది, ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది. సో అన్నీ కలిపి ప్రతి ఎపిసోడ్లను నవ్వుతూ బాధపడుతూ సంతోషంగా ఉంటారు సినిమా చూసినప్పుడు. ఈ సమ్మర్లో డెఫినెట్గా చాలా ఆనందం కలిగిస్తుందని నేను భావిస్తున్నాను ఈ సినిమా. సో బేసిక్గా ఈ వజ్ర కవచధర గోవింద టైటిల్ వినగానే ఏదో భక్తి సినిమా అలా అనుకుంటుంటారు జనరల్. మేము ఈ సినిమా ఈ పేరు పెట్టంగానే అనుకున్నాం ఏమైనా రాంగ్ వెళ్తుందా అది ఇదని,
కానీ ఈ కథకి రిలేట్ అయిన టైటిల్ అనమాట వజ్ర కవచధర గోవింద. అంటే గోవిందుడు అతని అనే అతను ఒక వజ్రాన్ని కవచంగా ఎలా ధరించుకున్నారు, ఒక వజ్రం వెనుక ఈ సినిమా ఎంత అంత ఎలా తిరిగింది అనేది కథ మెయిన్ ప్లాట్గా చేసుకున్నాం సినిమా అయితే. సో దట్స్ ఇట్ అండి. అండ్ సప్తి గురించి మాట్లాడాలంటే అదే, నాకు సప్తి ఎక్స్ప్రెస్కి ఎంత సపోర్ట్ చేశాడో దానికి మించిన సపోర్ట్ ఇక్కడ ఇచ్చాడు. అంటే ప్రతి సీన్ నేను సప్తరికి లేకుండా డిస్కస్ చేయను, అతను లేకుండా అతను కామెడీ పల్స్ అంతా పట్టుకొని ప్రతి సీన్లో అతను కూర్చోపెట్టుకొని నేను ఇలా రాస్తున్నాను ఇలా చేసుకుంటున్నామని అతను ఐడియాస్ తీసుకున్న ప్రతి సీన్ అలా చేసుకుంటూ వెళ్ళాను. అందుకే సినిమా ఎంత బాగా వచ్చింది. కేవలం అందరి కాంట్రిబ్యూషన్ కాదు, స్క్రిప్ట్లో కూడా సప్తకి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, దానికి ఈ సినిమా ఎంత బాగా వచ్చింది. అండ్ మన మెయిన్ ఈ కథ అంతా ఫామ్ అయిపోయిన తర్వాత మన ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నప్పుడు జీవన్ రెడ్డి గారు, నరేంద్ర అన్న వాళ్ళిద్దరూ మా సపోర్ట్ ఎంత అంత ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినట్టు అక్కడ తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి కథ రాయించుకునేవాడు. అండ్ సో ఈ ఇక్కడ ఈ మీ ముందు మాట్లాడే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి, జీవన్ రెడ్డి గారికి, నరేంద్ర అన్నకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమ్మర్కి మేలో మన రిలీజెస్ ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క విధాల ముందుండి నాకు సలహాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించిన మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సలానా బాలగోపాలరావు గారు, ఇంకోటి మా కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గౌడ్ గారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. కొద్దిగా లేట్ అయింది, ప్లీజ్ మీ పెద్ద మనసు అందరూ క్షమించాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొద్దిగా ఓ 5 మినిట్స్ టైం తీసుకుంటాను, ప్లీజ్ అందరూ సహకరించాలి. ముఖ్యంగా సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ సప్తగిరి ఎల్ఎల్బి తర్వాత నా నుంచి వస్తున్న థర్డ్ మూవీ వజ్ర కవచధర గోవింద. ఈ సినిమా అంటే నేను సప్తగిరి ఎక్స్ప్రెస్ హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు భయపడలేదు, అండ్ ఎల్ఎల్బి చేస్తున్నప్పుడు కూడా భయపడలేదండి. ఎందుకోసం అంటే అవి రెండు రీమేక్లు, నేను ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నాకు దానిపైన కొద్దిగా అవగాహన ఉండేది. యాక్టింగ్ పైన కావచ్చు, స్టోరీ పైన కావచ్చు, ఎలా చేయాలనేది ఇంత కొంత ఒక 50-60% వరకు నాకు ఒక డెమో ఉండేది. వాటిని చూసి చాలా ఫాలో అయిపోయాను. సో దాంట్లో ఎలాగో రీమేక్ సినిమాలు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది, యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది, కథాపరంగా మంచి పేరు వచ్చింది, అండ్ హిట్ పరంగా కూడా సప్తగిరి ఎక్స్ప్రెస్ మంచి హిట్ వచ్చింది, సప్తగిరి ఎల్ఎల్బి మంచి పేరు వచ్చింది. సో తప్పకుండా ఆ రీమేక్ సినిమాల వల్ల ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరచుకున్నాను, చేసేసాను. అది మీ అందరి సపోర్ట్ కూడా అప్పుడు నాకు బాగా లభించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వజ్ర కవచధర గోవింద మూవీకి వచ్చేసరికి మాత్రం ఇది నాకు డైరెక్ట్ స్ట్రైట్ సినిమా అయింది, స్ట్రైట్ సినిమా అయింది, స్ట్రైట్ కథ అయింది. ఏదైనా ఇక్కడ నేను ఈ సినిమాలో నటించేటప్పుడు నన్ను నేను కొత్తగా ఏదైనా ఆవిష్కరించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈ సినిమా నాకు మొదట జీటీఆర్ మహేంద్ర కథ చెప్పినప్పుడు చాలా చాలా బాగా నచ్చిందండి. మెయిన్ పాయింట్ బాగా నచ్చిందండి. ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే హీరో యొక్క లక్ష్యం గొప్పదవచ్చు, కాకపోతే అతను వెళ్ళాల్సిన మార్గం కూడా చాలా మంచిగా ఉండాలి, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అనే ఈ పాయింట్ బాగా నచ్చిందండి. దేవుడు ఒక మానవుడు అని ఈ రెండు కాన్సెప్ట్ మధ్య ఒక చిన్న డివైన్ టచ్తో ఈ సినిమా చేయడం జరిగింది. సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చి నాకు ఈ సినిమా చేయడం జరిగింది. దానికి అప్పుడు నాకు డైరెక్టర్ కావాలి. సో మా డైరెక్టరు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ 100% దాన్ని మోర్ స్క్రీన్ ప్లే చేంజ్ చేసి వీళ్ళు మా డైరెక్టర్ అరుణ్ కావచ్చు, జీటీఆర్ మహేందర్ కావచ్చు, అండ్ స్క్రీన్ ప్లే రైటరు మా ప్రకాష్ కావచ్చు, వీళ్ళందరూ నాకు మొదట వచ్చిన వెంటనే ఈ సినిమా మనం అందరూ ఓకే చేసిన వెంటనే వాళ్ళు నాకు ఇచ్చిన మొదటి సలహా ఏంటంటే, బ్రదర్ నువ్వు ఈ సెట్కి ఈ సినిమా హీరోలా వస్తే మనం చేయలేం, నువ్వు కమెడియన్లా వస్తే మాత్రం ఈ సినిమా మంచి సక్సెస్ చేయొచ్చు అని చెప్పారు. సో ఆ సలహాను, వాళ్ళ ముగ్గురు చెప్పిన ఆ సలహాను
మనస్ఫూర్తిగా పాటించాను. ఒక కమెడియన్లా అంటే హీరో అంటే రెండు సినిమాలు హీరోగా చేశాను కాబట్టి నువ్వు ఈ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు కమెడియన్లా వస్తే తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పారు. సో ఆ రేంజ్లో కమెడియన్లా వచ్చాను, ఈ సినిమా కావాల్సినవన్నీ కామెడీగా చేశాను, మంచి ఎంటర్టైన్మెంట్ లభించింది. సెకండ్ హాఫ్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో నాది యూట్యూబ్లో చాలా మిలియన్ వ్యూస్ ఉంటాయండి. ప్రేమక చిత్రం కావచ్చు, లవర్స్ కావచ్చు, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ రాజా కావచ్చు, ఇలా నేను చేసిన కామెడీ బిట్స్ అన్ని మిలియన్ వ్యూస్ ఉంటాయి. అలా వాటి ఇన్స్పిరేషన్స్తో అలా ఉండాలి, అలా ఫన్గా చేయాలి, కొంచెం స్లాప్స్టిక్ కామెడీ చేయాలి అని చెప్పి ఈ సినిమాలో మళ్ళీ అలా సెకండ్ హాఫ్లో మళ్ళీ మీరు మిలియన్ వ్యూస్ చూసేటువంటి ఒక 4-5 సీన్లు స్క్రిప్ట్ పరంగా బాగా సెట్ చేశారండి ప్రకాష్ అండ్ డైరెక్టర్ అండ్ జీటర్ మహేంద్ర. థ్యాంక్ యూ బ్రదర్. తప్పకుండా ఈ సినిమా సప్తగిరి మిమ్మల్ని నవ్విస్తాడు అండ్ మంచి ఎమోషన్ గురి చేస్తాడు. ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్లు సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా ఎంటర్టైన్మెంట్ కన్నా ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యి ఆ సినిమా ఆడింది. ఫాదర్ అండ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యి ఆ సినిమా ఆడింది. సో అది కథ ప్రాబ్లం ఉన్నది కాబట్టి దాని పరంగా అది బేస్ చేసుకుంటూ వెళ్ళాం. అలాగే ఈ సినిమాలో కూడా ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది, అంతకుమించి ఎంటర్టైన్మెంట్ వర్క్ అయింది. వజ్ర కవచ ధర గోవింద స్ట్రైట్ సినిమా మీరందరూ ప్లీజ్ దయచేసి, చాలా కష్టపడి ముందుకు నడుస్తున్నాను. కొన్నిసార్లు ఒక అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా కష్టమైపోద్ది, అటువంటి ప్రెజర్స్ వచ్చేస్తాయి, వాటన్నిటిని కూడా దాటుకొని సినిమా చేస్తున్నాను. సో ఇటువంటి ప్రెజర్లో ఇటువంటి మంచి కథ లభించినప్పుడు నాకు కావాల్సింది ఒక మంచి ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ కూడా ఎదుగుతున్నప్పుడు నాకు నరేంద్ర అన్న కావచ్చు అండ్ మా జీవన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ నా వెంట ఉండి వాళ్ళకి నా గురించి అన్నీ తెలుసు. నా సినిమాలు ఎలా ఆడాయి, అవి ఎలా బిజినెస్ అవుతాయి, అది అవుతాయా లేవా, ఉంటాయా ఉండవా, అదంతా కూడా ఏం ఆలోచించుకున్నా, బ్రదర్ నేను మీ ఫ్యాన్స్, మీరు తప్పకుండా మంచి సినిమా చేస్తారు, ఆ రెండు సినిమాలు మేము చూసాం అన్న పైన నమ్మకంతో నాకు కుడి ఎడమలుగా నిలబడి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి థర్డ్ సినిమాగా నన్ను నిలబెట్టిన జీటర్ మహేంద్ర గారికి అండ్ నరేంద్ర ఎడల గారికి అన్న మీ ఇద్దరికి నేను ఈ వేదిక ద్వారా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఈ జన్మలో మర్చిపోలేను. అలాగే ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా వరకు 80-90% కంప్లీట్ అయిపోయింది. టీజర్ రిలీజ్ చేసాం, టీజర్ రిలీజ్ చేసి ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని మనసులో ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఒకరోజు మాకు దేవుళ్లాగా బ్రహ్మాన్ని కనపడ్డాడు. అన్న ఒకసారి నేను సినిమా చూస్తానన్న, మీ టీజర్ బాగా నచ్చిందని చెప్పాడు. రైట్ అన్న వచ్చి చూడండి అన్న అన్నాడు. జస్ట్ వితౌట్ ఆర్ఆర్ ఏది కాలేదు, అప్పుడు డబ్బింగ్ కాలేదు, జస్ట్ రా ఫుటేజ్ చూశాడు ఫస్ట్ హాఫ్. చూసిన వెంటనే తప్పకుండా తమ్ముడు ఈ సినిమా పెద్ద సక్సెస్ కొడుతున్నాం, ఈ సినిమా నేను వరల్డ్ వైడ్ అంటే ఐ మీన్ రెండు రాష్ట్రాల్లో కలిపి నేను కొంటున్నాను తమ్ముడని సింగిల్ పేమెంట్ ఇచ్చి ఆ రోజు కొన్నాడు. ఆ రోజు మాకు వచ్చిన ధైర్యం, మీరిచ్చిన ధైర్యం జీవితంలో మర్చిపోలేన్నా బ్రహ్మన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీరు కొన్నందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే 100% ఈ సినిమా మీరు కొనిన దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తుంది, ఇది నాది ప్రామిస్. థ్యాంక్ యూ. అండ్ మీడియా మిత్రులందరూ ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ నాకు వచ్చి చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బ్రదర్ సప్తగిరి హీరోలా వస్తే ఈ సినిమా మనం చేయలేము, కమెడియన్లారా కమెడియన్ సినిమాలా చేద్దాం, తప్పకుండా గెలుస్తుంది అన్నాడు. రైట్ డన్, ఆ మాట మనసులో పెట్టుకున్నాను, వచ్చాను, మంచి సినిమా తీశాడు. అండ్ అరుణ్కి నాకు మంచి లెంత్ ఉంటుందండి, వేవ్ లెంత్ ఉంటుంది, తప్పకుండా నేను చెప్పింది అరుణ్ కానీ అరుణ్ చెప్పింది నేను కానీ ఒక అండర్స్టాండింగ్తో సినిమా చేశాం. చాలా బాగా చేశాడు సీజీ ఎక్స్పర్ట్, సీజీలు కూడా చాలా బాగా చేశాడు. సీజీలు ఈ సినిమా కావాల్సింది మ్యాక్సిమం అతనే సపోర్ట్ చేసుకుని పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ రన్, నీతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మన ఇద్దరం ఈ ఆంధ్ర ప్రేక్షకులకి తెలంగాణ ప్రేక్షకులకి సప్తగిరి ఎక్స్ప్రెస్ కన్నా మించిన సినిమా ఇస్తున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక విషయం కూడా అండి, ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డానంటే నాకు సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఎల్ఎల్బి మా రవికిరణ్ ప్రొడ్యూసర్ గారు ఆయన నాకు ఈ స్థానాన్ని కల్పించారు. నేను కొన్ని అరణ్యాల కారణాల వల్ల ఆయన రాలేకపోయారు, ఆయన ద్వారా కూడా మీ అందరికి విషయం చెప్తున్నాను. ఆ విషయం చెప్పన్నాడు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పన్నాడు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరందరూ మంచి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఈ సాంగ్ గురించి ఫస్ట్ టైం నాకు తెలిసి మనం ఒక చైనీస్ సాంగ్ తెలుగులో వాడడం అనేది ఫస్ట్ టైం. ఈ సాంగ్ కోసం చాలా కష్టపడి మా డైరెక్టర్ అండ్ మా డిఓపి మా టీం అంతా కలిసి ఆ చైనా టీంతో సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్గా రైట్స్ కొనుక్కొని ఇక్కడ మనం వాడడం జరిగింది. ఈ సాంగ్ అంటే ఆ సాంగ్ సిచ్యువేషన్ పరంగా సెకండ్ హాఫ్లో వస్తుంది. సప్తగిరి అనే వ్యక్తి లవర్ సినిమాలో పిచ్చి పడితే ఎలా యాక్టింగ్ చేస్తాడో అలాంటి సిచ్యువేషన్లో సప్తగిరి లాంటి 10 పిచ్చోళ్ళు కలిసి ఆ సినిమా ఆ సాంగ్లో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అది అలా ఉంటుంది ఆ సాంగ్. అది తప్పకుండా మిమ్మల్ని అందరినీ నవ్విస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సారణ బాలగోపాలరావు గారికి అండ్ నాతో కలిసి పనిచేసిన నా ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా మనందరం మంచి విజయం సాధిస్తాం.
వెంకటేశ్వర దయ వల్ల సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే ఎల్ఎల్బి తర్వాత మళ్ళీ గోవిందనామం సదా విజయం అజయం అనే నామంతో మళ్ళీ వజ్ర కౌశల గోవింద లక్కీగా దొరికిన టైటిల్ ఆ టైటిల్ పెట్టాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకుంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అందరూ కూడా సపోర్ట్ చేసి ప్రేక్షకుల వరకు చేరుస్తారని మనసుకుని థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఈ కార్యక్రమానికి ఇవ్వాలి.